Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను జగన్మోహన్ రెడ్డి మీద నాకు అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి కొడుకు. నాకేం లేదండి, నేను ఎప్పుడు చెప్పలా. రాజశేఖర రెడ్డి కొడుకు ఖచ్చితంగా నాకు పరిచయం ఉన్న వాళ్ళ మీద నాకు అభిమానం ఎందుకు ఉండదు. కానీ ఈవేళ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన ఎంత అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంత అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకేం దగ్గర కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలా అయితే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేవాడో ఇప్పుడు అంతకన్నా గట్టిగా చెప్తాను. అయితే ఆయన పట్టించుకోలేదు, ఈయన పట్టించుకోలేదు అనుకోండి, అదేం పెద్ద విచిత్రం కాదు. ఏమో ఎందుకు పెడుతున్నాడో నాకు తెలియదు, ఎందుకు చూపిస్తున్నారో మీకు తెలియదు, ఎందుకు చూస్తున్నారో చూసేవాళ్ళకి తెలియదు. నాకు ఉన్నటువంటి వ్యసనం అనుకోండి, తెలుసున్న ఒకే ఒక విద్య అనుకోండి, రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఎప్పుడైతే చూపించడం మానేశారో మాట్లాడడం కూడా మానేస్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మొన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిది బడ్జెట్ పెడుతుంటే మొత్తం చూశాను. ఆయన అందులో ఒక మంచి మాట చెప్పాడు, ఎలాగండి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఎలాగ మనం మీరు చెప్పిన ప్రామిస్లన్నీ తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికంటే రెవెన్యూ లేదు ఎలా ఏం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు మాట చెప్పాట, నెల్సన్ మండేలాను గుర్తు తెచ్చుకో, కమిట్మెంట్ ఉన్నవాడు, నిజమైన కమిట్మెంట్ ఉంటే ఎలాంటి అవరోధాలనైనా ఎదుర్కొని ఆ పని సాధించగలడు అని చెప్పి ఆయన చెప్పాడని నేను కోట్ చేశాడు. ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీచ్లో అది బోల్డ్ లెటర్స్లో రాశారు. నేను కరెక్ట్గా అదేనా కాదని మళ్ళీ ఆయన స్పీచ్ చదివాను, బోల్డ్ లెటర్స్లో రాశారు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎందుకంటే నెల్సన్ మండేలా ఈ జనరేషన్లో మనకి తెలుసున్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్, ఎందుకంటే గాంధీ గారు చచ్చిపోయేటప్పటికి మనం పుట్టలేదు. నెల్సన్ మండేలాకి భారతరత్నం కూడా ఇచ్చాం, అక్కడెక్కడో ఆఫ్రికాని తీసుకొచ్చి భారతరత్నం ఇచ్చాం, నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ ఆయన జీవితంలో ఇంకొకటి ముఖ్యమైన సంఘటన మిస్ అయి ఉండడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఇది చాలా అందరు లీడర్స్ చెప్తారు, ఇది కమిట్మెంట్ ఉండాలండి ఉంటే ఇదని ఏ లీడర్ అన్నా సరే ఏదో సందర్భంలో చెప్పే ఉంటాడు. నెల్సన్ మండేలా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటన, ఆ సంఘటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చదివే ఉంటాడు, అది నేను దాన్ని గుర్తు చేస్తున్నా. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, 27 ఏళ్ళు జైలు అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నట్టో, లేకపోతే గాంధీ గారు జైల్లో ఉన్నట్టో, లేకపోతే ఇంకొక హర్షద్ మెహతా జైల్లో ఉన్నట్టో, ఆడో మన చార్లెస్ శోభరాజు ఉన్నట్టో, సత్తా అన్నీ జరుగుతాయండి మాకు పొలిటీషియన్స్ కాబట్టి మా ట్రీట్మెంట్ వేరు, అలాగే కాదు. 27 ఏళ్ళు లోపల పెట్టి రోజు బాధటమే, వైట్ వర్సెస్ బ్లాక్, ఈయన బ్లాక్ లీడర్, చితక్కొట్టేయడం, కోపం వస్తే తీసుకెళ్ళి గొయ్యి తవ్వించేవాట. ఎవరి కోసం అండి గొయ్యి అంటే, నీకెలా కోల్చుకుని తవ్వు, నిండేసి కప్పెట్టదానికి గొయ్య తవ్వుతున్నంతసేపు వణుకుతూనే ఉండేవాడు నిజంగా, ఎందుకంటే నిజంగా చెప్పేసేవారు నన్ను కప్పెట్టడానికే తవ్విస్తారా ఇదని. మధ్యలో దాహం వేసిందిరా అంటే ఉచ్చపోసేవారు మొహం మీద తాగని, మూత్రం పోసేవారు. ఆయన అలా తుడుచుకుంటూ ఏం చేస్తాడు జైలు అలాంటివి, అవి వైట్ జైల్లో ఒక బ్లాక్ లీడర్ భయంకరమైనటువంటి కష్టాలు పడి నాకు మహాత్మా గాంధీ అనే ఆదర్శం అని చెప్పి ఆయన పార్టీకి కూడా కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని మొత్తానికి ప్రపంచమంతా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి తెచ్చుకుని ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన కొన్నాళ్ళకి మొత్తం సెక్యూరిటీ గిక్యూరిటీ అందరూ కలిసి ఓ పెద్ద హోటల్లోకి వెళ్ళారు, స్టార్ హోటల్ అయి ఉంటుంది, పెద్ద హోటల్ సౌత్ ఆఫ్రికాలో. హోటల్లో లోపల ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తూనే ఆయన చోట అలా చూసుకుంటూ వెళ్ళాట అందరినీ, అందరూ విష్ చేస్తారో వచ్చేస్తారో నీ చేస్తున్నారో విష్ చేస్తూ వెళ్ళో చోట కూర్చుని తన సెక్యూరిటీ వాడితో చెప్పాట, అదిగో ఆ మూల ఒక్కడో కూర్చుని ఉన్నాడు చూడు పెద్ద ఆయన, ఆయన నిన్ను పిలుచుకురానట్టు. అంటే వీళ్ళు వెళ్ళి సార్ మా ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి అంటే వాడి చేతులు ఇలా వణికిపోతూ రమ్మంటున్నారంటే ఇక్కడ వెళ్ళకపోతే కాల్చిపారేస్తారేమో భయం వచ్చాడు. దాదాపు కూర్చోని పక్క కుర్చీలో కూర్చోబెట్టాడు, పక్క కుర్చీలో కూర్చోబెట్టుకుని ఏం ఆర్డర్ ఇచ్చారా తినవా ఏంటంటే వాడు వణుకుతూనే ఉన్నాడు మొత్తం, అందరూ తిన్నారు. వాడిని పలకరించాడు, ఎలా ఉంది ఫ్యామిలీ పిల్లలు బాగున్నారా అని పలకరించాడు, తిని తినడు ఇంకొంచెం వేసుకున్నాడు, తిన్నారు అందరూ. అందరూ తిన్న తర్వాత వాడు లేవలేకపోతున్నాడు వణికిపోతున్నాడు, సెక్యూరిటీ వాళ్ళతో చెప్పాడు తీసుకెళ్ళి జాగ్రత్తగా దీన్ని పంపించేయండి అని, ఇద్దరు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే మిగతా వాళ్ళు అడిగారు ఏం జ్వరం అనుకుంటానండి అతనికి,
అసలు అంత జ్వరంలో ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చూసారా నడవలేకపోతున్నాడు, ఒడిగిపోతున్నాడు. అంటే మండేలా అన్నట్ట, జ్వరం కాదు నన్ను చూసి జ్వరం. నేను చెప్పానే నా మొహం మీద ఉచ్చపోసేవాడని. ఇతనే అతను. ఈవేళ ఎందుకు పిలిచినా పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపించానంటే, నేను అధికారంలోకి వచ్చింది నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. నిన్ను వేరేగా చూడను నేను. ఆవేళ నువ్వు ఏం చేసినా నీ గవర్నమెంట్ నువ్వు ఫాలో అయ్యో ఏదో చేసావు. ఈవేళ నాకు నువ్వు నా దేశంలో మిగతా వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అందరూ సమానమైన ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇంతకన్నా ఏముంటుంది అవకాశం? పలానా వాడు నోటోరియస్, మొత్తం ఆ పార్టీలో అందరికీ తెలుసు ఎంత క్రూరుడో ఆ జైలర్. అలాంటి జైలర్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి పంపించాడరా నెల్సన్ మండేలా, ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. తీవ్రమైనటువంటి అతనేమి శాంతివాది తర్వాత అయ్యాడు, గెరిల్లా యుద్ధాలు చేశాడు, రకరకాలు చేసి సాధించాలంటే గాంధీజం మాత్రమే అని మారినటువంటి వ్యక్తి. ఈవేళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నెల్సన్ మండేలా ఈ స్టోరీ నుంచి కూడా మీరు మెసేజ్ తీసుకోండి. మీరు అధికారంలోకి వచ్చింది మీ ప్రత్యర్థుల్ని అణిచివేయడానికో నిర్మూలించడానికో లేకుండా చేయడానికో కాదు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిన 51% 86% సీట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే కనబడాలి మీకు. అర్జునుడికి ఆ కన్నే కనిపించింది, పెట్ట కన్నే కనిపించింది. ద్రోణాచార్యుడు పెట్టి అడిగాడు, దుర్యోధన ఏం కనబడుతుంది నీకంటే? ఏం కనబడటమేటండి, చెట్టు కనబడుతుంది, మీరు కనబడుతున్నారు, బాణం కనబడుతుంది, పెట్ట కనబడుతుంది, తీసే నువ్వు పట్టక్కలే తప్పుకో. ఒక్కొక్కడిని పిలిచి అడిగాడు. ఆఖరిని అర్జునుడికి బాణం ఇచ్చి, అర్జున నీకేం కనబడుతుంది అన్నాడు. నాకు ఆ పెట్ట కన్ను కనబడుతుంది. పెట్ట కనబట్టలేదా? కనబట్టలేదు. చెట్టు కనబట్టలేదు. ఇంకేమీ కనబట్టలేదు, గమ్యం అదొకటే కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పేద ప్రజలైతే ఈయన వస్తే అధికారంలోకి మాకు పెద్ద పేట వేస్తాడరా, నవరత్నాలు అంటున్నాడు ఖచ్చితంగా మాకు లైఫ్ ఇస్తాడు, బెటర్ లైఫ్ ఇస్తాడని అనుకున్నారో వాళ్లే కనిపించాలి. కానీ నన్ను ఎవడు జైల్లో పెట్టాడు, నన్ను ఆవేళ వైజాగ్లో ఎవడు అరెస్ట్ చేశాడు, నన్ను పలానా రోజున ఎవడ ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఆలోచన కానీ వచ్చిందా? మీరు నెల్సన్ మండేలా మాత్రం ఆదర్శంగా తీసుకోలేదనే అర్థం. మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నెల్సన్ మండేలా జీవితమే పొలిటీషియన్ ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన జీవితం. అందులో అతి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈ ఇన్సిడెంట్. మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, అందరికీ ఫస్టే వచ్చేస్తుంది ఈ స్టోరీ. అది జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ఇంకా ఈ కోర్టులతోటి వీటితోటి జరుగుతుంది. టైం ఎంతైంది? ఇంకా 5 నిమిషాలు మాట్లాడచ్చా? ఎక్కువ టైం అయిపోలేదు. కోర్టులతోటి ఏం నాకు అర్థం అవ్వట్లేదు ఇవన్నీ ఎందుకు అసలు ఇప్పుడు